జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది బాబు? అసలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎప్పుడో తుబ్లక్ పరిపాలన ఇన్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. అన్నగారు తెలుగుదేశం పార్టీ ఎందుకు స్థాపించారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పేదవాడి కోసం ఇల్లు, పక్కా గ్రహాలు, బియ్యం పథకం ఏది పెట్టినా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ సిద్ధాంతాన్ని నడిపిన ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మనకి హైదరాబాదు డెవలప్ అయిందంటే ఎవరి వల్ల? ఒక చరిత్రలో నిలిచిపోయే నాయకుడు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం ఈ స్థితికి ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి అందమైన ముద్దులు పెట్టాడు, ముద్దులు పెట్టాడు, వయసుతో సంబంధం లేకుండా అన్న అన్నాడు, తమ్ముడు అన్నాడు, చెల్లి అన్నాడు, మా అమ్మ కూడా ముందు పెట్టాడు. అందమైన ఆడపిల్లలకి ముద్దులు పెట్టి ముద్దు తీసేశాడు. జనంది రాష్ట్రం అంతా నాశనమైపోయింది. ఇంకొక 5 సంవత్సరాలు రాష్ట్రం ఉంటే మనం చూస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, తుబ్లక్ పరిపాలన అని ఎప్పుడు పేపర్లో విన్నాం, కానీ ఇప్పుడు వాస్తవంగా తుబ్లక్ అంటే పరిపాలన ఇలా ఉండదా? తెలుగుదేశం పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం. మన బందరులో కొల్లు రవీంద్ర గారు ఉన్నారండి, ఆయన ఒకటి గుర్తుపెట్టుకోండి, గొడవ పడి వెళ్ళిన నలుగురిని కలిపేసే నాయకుడు. కానీ అలాంటి నాయకుడికి 52 రోజులు ఆలోచించకుండా జైలు చేసిన చరిత్ర పెట్టారు. మేము కూడా ఏమి వదలము, మాకు పగ ఉంది, కార్యకర్తలకి పగ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మేము మన రాష్ట్రంలో చాలా మందికి కూలిపోయాం. మనం మీ అసర్ద వల్ల ఎండ మీరు మంచి 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 అని చేశారు, కానీ మంచికి పనికి రాదు సార్. ఇవాళ ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొట్టే వాళ్ళకి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని వడ్డీతో సహా తీరుస్తానని నారా లోకేష్ గారు చెప్పారు, పదే పదేగా చెప్పారు ఆ మాట. ఎందుకంటే మనం 83 నుంచి టీడీపీలో నేను అన్నగారి సినిమాను చూసేవాళ్ళండి. టీడీపీ పార్టీ పెట్టాయని నాదల్ల భాస్కరరావుని పెట్టి ఇతర చేసి చేస్తే అప్పుడు ఉయ్యూరులో వచ్చి ఆర్టీసీ బస్సులో పగలు పెట్టేశా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రం పేదవారి కోసం అన్నం పెట్టిన వ్యక్తికి అన్న హోటల్ను తీసేశారు. ఎవరండి అన్న హోటల్ని తీయడానికి? అడుక్కునేవాడు కూడా కడుపు నిండా భోజనం చేసేవాడు అలాంటి వ్యక్తి. ఇవాళ అన్న క్యాంటీన్ మళ్ళా తెరుస్తాం, మళ్ళా అధికారం టీడీపీ వస్తుంది, మళ్ళా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ వైసీపీ నాయకులు ఈదిల్లో కాదు సందుల్లో తిరిగే టైం కూడా ఉండదు వాళ్ళకి. మనం ఆలోచించండి, మనం నీతి కోసమే ఏ గొడవలు లేకుండా. మన చంద్రబాబు నాయుడు గారు పాలన అంటే రైతు కుటుంబంలో పుట్టారు, రైతు కుటుంబంలో పుట్టి ఆ రోజు కాలేజీ ఇదిగా చేసి రోడ్లు వేసిన కష్టం అలాంటి వ్యక్తి, పేదవాడి కష్టం ఏంటో తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. బందరులో మన కొల్లు రవీంద్ర గారు ఉన్నారండి, ఒకటి 52 రోజులు జైలు చేశారు, చెయ్యని దానికి జైలు చేపించారండి. మా కోటే గుర్తుపెట్టుకోండి, మీరు మన నాయకుడు ఎవరిని అడిగినా అధికారంలో ఉన్నప్పుడే చేసే సత్తా ఉంది, డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది, కానీ మేమేం తప్పు చేయలా. చేయబట్టి అధికారం మా చేతిలో ఉన్న మినిస్టర్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ మొత్తం మా చేతిలో ఉంటుంది.